అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట ఈ పాట ఇప్పుడు చంద్రబాబుకి సరిగ్గా సూట్ అవుతుంది. దానికి కారణం ఆయన నోటి దోలే. ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో ఎంత దుమారం రేపుతోందో అందరికి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆయన పరువు తీసే విధంగా మారినట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్ వినబడుతోంది. ఏపీలో న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు రాసిన లెటర్ లో మొదట్లో మోదీ జపం చేస్తూ మ్యాటర్ మొదలుపెట్టి చివరాఖరిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మెయిన్ హైలైట్ చేస్తూ చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అడ్డుపడుతోందని వెంటనే కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చంద్రబాబు రాసిన లెటర్ తాజాగా రాష్ట బీజేపీ నాయకులకి అస్త్రంగా మారింది. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసిన 2019 ఎన్నికల సంవత్సరం ఉందనగా బీజేపీ పార్టీ కటిఫ్ చెప్పి ఆ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రధాని మోదీకి కుటుంబం లేదని ఆయన భార్యను వదిలేశాడని వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం జరిగింది. దీంతో తాజాగా చంద్రబాబు రాజీనామా లెటర్ ని టార్గెట్ చేసుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబుని చెడుగుడు ఆడుకున్నారు. 2018 నుండి 19 ఎన్నికల ప్రచారం ముందు వరకు చంద్రబాబు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అవేంటంటే, నీకు కుటుంబం బంధాలు లేవు, మా హక్కులు కాలరాశారు, మా అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు, నీకంటే నేనే ముందు సీఎం అయ్యాను, గుజరాత్ ని ఏం అభివృద్ధి చేశావు, మీ రాష్ట్రం కంటే దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి, మీకు మేం బానిసలం కాదు, మీరు పనిచేసే పీఎం కాదు, మాకు పనిచేసే ప్రధాని కావాలి. ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడం అవకాశవాదానికి నిదర్శనంగా పేర్కొన్నారు ఆయన. ప్రధాని మోదీకి బీజేపీకి మతిమరుపు లేదని ట్వీట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో హైలైట్ అవడంతో బుద్ధి తక్కువయ్యి ఆ లెటర్ రాశానని చంద్రబాబు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర వాపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు బీజేపీ పార్టీకి లెటర్ రాసి తప్పు చేసినట్లు అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి చంద్రబాబు అత్యుత్సాహం వల్ల ఒకే దెబ్బకి అటు కేంద్రం నుండి ఇటు కోర్టు నుండి చుక్కెదురైనట్లయింది. ఇక చంద్రబాబు సంగతి అటుంచితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరడం, మరోవైపు హైకోర్టు మెట్లెక్కడం అందరికీ తెలిసిన విషయమే. ఏపీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని న్యాయవాది శ్రవణ్ కుమార్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈ నెల 20 వాయిదా పడింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికను ప్రభుత్వ న్యాయవాది నేరుగా ఇరికించారు. ఏపీ సర్కార్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి పిటిషన్ దాఖలు చేసిన శ్రవణ్ కుమార్ తన పిటిషన్ లో సంచలన వ్యాఖ్యలు పొందుపరిచారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏపీ సర్కార్ ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్ లో ఆరోపించారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ సంచలన విషయాలను తన పిటిషన్ లో ప్రస్తావించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఈ వాదంతో విభేదించారు. అయితే ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఏపీ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన అధికారి పేరు చెప్పాలని శ్రవణ్ కుమార్ ని కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్పారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలుంటే జత చేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి ఆదేశించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు అవసరం లేదన్న భావనను వ్యక్తం చేసిన ఏపీ న్యాయవాది తీరును హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వ న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయదేవతపై నిఘా పేరుతో కథనం రాసిన ఆంధ్రజ్యోతిని కూడా పార్టీని చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా, వ్యక్తిగత గోప్యత హక్కును హరించేలా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలని ప్రస్తావించిన డీజీపీ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే సమర్పించాలని కోరారు. అలానే ప్రధానికి రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారని, అలా ఉల్లంఘనలు జరిగినట్లు ఏమైనా ఆధారాలు తన దగ్గర ఉంటే సమర్పించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఏపీ డీజీపీ కోరారు. రాజ్యాంగాన్ని వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామన్న డీజీపీ, పౌరుల హక్కుల పరిరక్షణలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.